కోర్టులో ఉన్న లిటిగేషన్స్ పెండెన్సీ పెద్దగా బర్డన్ పెరగటం, అదేవిధంగా సబ్ కోర్ట్స్కు సంబంధించి పని తక్కువై మెజిస్ట్రియల్ కోర్ట్స్లో పని ఎక్కువ కావటం, దీనివల్ల ఈ పెండెన్సీ కోర్ట్స్కు సంబంధించి ఇటు సివిల్ కోర్ట్స్ సబ్ కోర్ట్ సంబంధించి మెజిస్ట్రియల్ కోర్ట్ సంబంధించి ఒక దగ్గర పని తక్కువ కావటం, ఇంకో దగ్గర పని ఎక్కువ కావటం, దీంట్లో బ్యాలెన్స్ తీసుకురావాలి. ఈ పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో 20 లక్షల నుంచి 10 లక్షల వరకు తక్కువ చేయాలి. దాని భాగంలోనే సెక్షన్లు 5, 9, 16 తెలంగాణ సివిల్ కోర్ట్స్కు సంబంధించిన చట్టాన్ని సవరణ చేయడానికి ప్రత్యేకంగా ఇది కూడా తొందరగా, అదేవిధంగా క్వాలిటేటివ్ జస్టిస్ జరగాలి. మరి వారందరికీ కూడా అని ఒక ఆలోచనతోనే ఈ సవరణ సభ ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ముందుగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు స్వాగతం పలుకుతున్నాం సార్, సమర్థిస్తున్నాము మా పార్టీ తరఫున కూడా. అయితే గౌరవ మంత్రి గారు